మీరు మంగళగిరిలో ఓడిపోయారు. వన్ సెకండ్, మీరు మంగళగిరిలో ఓడిపోయారు, ఇప్పుడు రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తున్నారు, స్ట్రాటజీ ఏంటి, అక్కడ గెలుస్తారా, ఏంటి ఎగ్జాక్ట్ గా? మంగళగిరి అనే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేవలం 2-2 సార్లు గెలిచింది, అది కూడా 1983 మళ్ళీ 1985లో. దాని తర్వాత మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి వెళ్ళాల. ఒక యువకుడుగా నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నా. ఆ ఛాలెంజ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గాన్ని తీసుకుని కంచు కోటగా తీర్చిదిద్దాలన్న ఛాలెంజ్. ఎస్, మొదటి అటెంప్ట్ లో నేను ఫెయిల్ అయ్యా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక ఫెయిల్యూర్ మన వెనక్కి లాక్కూడదు. మనలో సంకల్పం పెంచాలా, మనలో పట్టుదల పెంచాలా, మనలో ఒక ఫైర్ రావాలా. ఆ ఫైరే ఈరోజు ఈ లొకేషన్ లో ఉంది. మీరు రాసుకోండి, మంగళగిరిలో చరిత్ర తెలుగుదేశం పార్టీ 2024లో రాయబోతుంది. ఆఫ్టర్ పాదయాత్ర అంటే రోజంతా పాదయాత్ర అయిన తర్వాత ఏం చేస్తారు, నెట్ఫ్లిక్స్ చూస్తారా, లేకపోతే ఏదైనా చిల్లింగ్, వాట్ ఈస్ ద థింగ్? ఇప్పుడు ఒక ఓటీటీని సపోర్ట్ చేయమని మీరు అడుగుతున్నట్టుంది. దట్స్ ఎ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. సో నాకు నాన్నగారు ఏం చెప్పారంటే, పాదయాత్ర ఎన్నికలు పెట్టి నడిచిన పర్వాలేదు, వచ్చిన తర్వాత ఐస్ కోల్డ్ నీళ్ళు కాలు పెట్టాలని. సో నేను ఎక్కడ తిరిగినా, ఎన్ని కిలోమీటర్లు తిరిగినా, తిరిగి వచ్చిన తర్వాత చల్లటి నీళ్ళకి కాలు పెట్టుకుని సీనియర్లందరితో కూర్చొని సరదాగా మాడుతూ ఉంటాం. అంటే ఆ రోజు ఏం జరిగింది, ప్రజలు ఏం మాట్లాడారు, నేను ఆ రోజు నేర్చుకుంది ఏంటి, రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని మేము చర్చిస్తాం. అదేవిధంగా మా పార్టీలో ఉన్న సీనియర్లు కానీ జూనియర్లు కానీ మేమంతా చాలా జోవియల్గా చాలా జోక్స్ కూడా వేసుకుంటూ ఉంటాం. సో అదే నన్ను రిజూవినేట్ చేస్తుంది. ఇంకా మా నాయకులు ఇంకా లేట్ ఏం లేని, మీరు వెళ్ళండి అని చెప్పే వరకు కూర్చుని సరదాగా మేము ఆడుకుంటాం. అదైన తర్వాత కంపల్సరీగా నేను వెళ్ళి ఫ్రెండ్స్ అని ఒక టీవీ షో ఉందండి, ఇక్కడ ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ టీవీ షో? ఆ ఫ్రెండ్స్ టీవీ షో అంటే మేము కాలేజీలో నేను చదువుకునేటప్పుడు చాలా పాపులర్ షో, అంటే అది ఒక స్నేహితుల మధ్యలో ఉన్న సంభాషణ చాలా సరదాగా ఉంటుంది. సో కంపల్సరీ ఒక ఎపిసోడ్ చూసి పడుకుంటా, ఎందుకంటే మా స్నేహితులందరినీ నేను న్యూ ఇయర్ అప్పుడు బయటికి వెళ్ళాం, దాని తర్వాత కలవలేకపోయినా. సో వాళ్ళతో సరదాగా మెమరీస్ అన్ని కోసం ఫ్రెండ్స్ అనే టీవీ షో నేను కూడా చూస్తూ ఉంటా. జస్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ, అదే మీరు ఇప్పుడు ఈ లేడీస్ కోసం, ఉమెన్ అమ్మాయిల కోసం రాబోయే మన ప్రభుత్వంలో మీరు ఏం చేయబోతున్నారు యాక్చువల్లీ? ప్లస్ పిహెచ్డి స్కాలర్స్, పిహెచ్డి స్కాలర్షిప్స్ కి వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ రావట్లేదు, అది కంటిన్యూ చేయగలుగుతారా ఫ్యూచర్ లో? ఈరోజు మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో మా ప్లీజ్ అమ్మ తమ్ముడు కొంచెం కొంచెం రిక్వెస్ట్ ప్లీజ్ అన్న, ప్లీజ్ 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 రిక్వెస్ట్. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపైన దాడులు పెరిగినాయి, దానికి కారణం అధికారంలో ఉన్న నాయకులు ప్రవర్తన. ఇప్పుడు ఒక మహిళా మంత్రి గారు ఉన్నారు, నాకు ఆమె చీరలు గాజులు పెడతానని నేను అంటే ఆమె నాకు చీరలు గాజులు పెడతాను అంటే మహిళల్ని గౌరవపరిచినట్టే కదా, అంటే చీరలు గాజులు వేసుకుంటే చేతకానంలో మనం చాలా బాధ చేసింది. అందుకే ఆ తల్లికి చెప్పిన, అమ్మా ఆ చీర గాజులు నాకు ఇవ్వు, మా చెల్లికి పెట్టి వాళ్ళ కాలు నేను మొక్కుతానని చెప్పిన. మహిళల్ని గౌరవిస్తాం, ఇంట్లో మొదలవ్వాలి, ఇంట్లో మొదలవ్వాలి, అప్పుడే సమాజంలో కూడా మహిళల పట్ల
గౌరవం పెరుగుతుంది. చట్టాలు ఎన్నున్నా పర్వాలేదు, ఇంట్లో మొదలవ్వాలి మహిళల పట్ల గౌరవం. అందుకే మేము చాలా చర్చిస్తా, బాబు గారితో కూడా నేను చర్చిస్తాం, అసలు మహిళల్ని గౌరవిస్తాం అనేది మనం ఎల్కేజీ నుంచి పిల్లలకి నేర్పించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మన ఇంట్లో మొదలవుతుందమ్మా. మా ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తే నాన్నగారు నేను ఖర్చు పెడతాం, హెరిటేజ్ మొత్తం నడిపించేది వాళ్ళే. ఈరోజు నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా కట్టేది బ్రహ్మని. సో మహిళల్ని గౌరవిస్తాం, మహిళల్ని ఎంపవర్ చేస్తాం అనేది మన మనసులో ఉండాలి, మన మనసు నుంచి రావాలి. మీలాంటి మహిళలకి పెద్ద ఎత్తున ప్రభుత్వంలో గతంలో ప్రోత్సహించాం, ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తాం.